కడుపున పండు డ్రామా జానకి తప్ప అందరం ఈరోజు పక్క ఊళ్ళో ఉన్న గుడికి వెళ్దాం. జానకి కడుపున పండంటి బిడ్డ పుట్టాలని ఈ రోజు రాత్రి గుడిలోనే నిద్ర చేసి రేపింటికి తిరుగుతాం. రామా జానకి మాత్రమే ఇంట్లో ఉంటారు కాబట్టి వాడు ఏకాంతంగా ఉంటారు, సరదాగా సంతోషంగా ఉంటారు. ఏమంటారు? నువ్వు నిర్ణయం తీసుకున్నాక ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు జ్ఞానం. నువ్వు ఏం ఆలోచించినా అది కరెక్ట్ గానే ఉంటుంది. నువ్వు ఏం చేసినా అది పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ సంతోషం కోసమే అయి ఉంటుంది. ఏంటన్నయ్యా ఈ ఫోటోలు? ఏంటమ్మా ఎందుకు ఇక్కడ అంటిస్తున్నారు? ఎందుకంటే మా వదిన కడుపులో ఇలాంటి అందమైన పిల్లలు పుట్టాలని. అందుకే అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారని అమ్మ మీ రూమ్ లో అంటించమని చెప్పింది. అందుకే అంటిస్తున్నాను. ప్లాస్టర్ ఇవ్వు. ఇంతకి నీకెవరంటిష్టం, పాపా లేదా బాబా? నీకెవరిష్టం? ఆడపిల్ల. నాకు మా అమ్మే కావాలి. నూరేళ్ళ ఆయుష్మా, ఇప్పుడే అనుకున్నాను, ఇప్పుడే వచ్చేసావు. అలాంటి పిల్లాన్ని నువ్వు జానకి నా ఊళ్ళో కందిస్తే నా కళ్ళల్లోనే కనిపిస్తుంది నాన్న. నా మనవడు మనవరాళ్లతో ఆడుకునే అపురూపమైన క్షణాలు. నానమ్మ అని పిలుస్తుంటే ఆ పిలుపు విని ఈ గుండె ఉప్పొంగిపోయే సంతోషం ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను నాన్న. తలుచుకుంటుంటే UPI QR कोड कोई भी हो, Google Pay से आप हमेशा उतनी ही आसानी से पे कर सकते हैं. बैंक और Google Pay की सिक्योरिटी के साथ डाउनलोड Google Pay. I am a mother, sister, daughter, and a wife. But for me, I am Leena Shetty, a proud Meesho entrepreneur. You can also build your own identity. Start your business with Zero Investment. Earn up to 25,000 rupees per month. తెలియకుండానే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మా, అలాంటి రోజు చాలా త్వరలోనే వస్తుందమ్మా. తెలుసు నాన్న, ఈ అమ్మ బాధని నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఆ నాన్న, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటమ్మా? ఈ రోజు మేమంతా పక్క ఊళ్ళో ఉన్న గుళ్ళో నిద్ర చేయడానికి వెళ్తున్నాం. రేపు వస్తాం. నువ్వు జానకి ఇంట్లోనే ఉండండి. అదేంటమ్మా, గుడికి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? జానకి ఇంట్లో సంధ్యా దీపం పెట్టాలి కదా, అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నా. నువ్వు కొట్టుకు కూడా వెళ్ళకు. ఇద్దరు సరదాగా సంతోషంగా ఉండండి, సరేనా? అలాగే అమ్మా, మీ ఇష్టం. కాకపోతే నాదొక చిన్న విన్నపం. ఏం నాన్నది? ఈరోజు కాకుండా రేపు వెళ్ళండమ్మా. ఎందుకు రామా? ఈ రోజు ఎందుకు వద్దంటున్నా? నా మాట కాదనకమ్మా. కొడుకు మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? అలాగే నీ ఇష్ట ప్రకారమే రేపే వెళ్తాం. అలాగే అమ్మా. చికిత, రేపు ఉదయం 6:00 గుడికి వెళ్ళడానికి అందరిని సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే అమ్మగారు. జానక్ గారు, అమ్మ మనసులో ఎంత బాధ ఉందో చూశారు కదా. మనం ఒక బాబునో పాపనో ఇచ్చి అమ్మ బాధని పోగొట్టేయాలండి. అత్తయ్య గారి బాధలో అర్థం ఉంది, కానీ నేను కలగన్న ఐపీఎస్ ని సాధించే వరకు పిల్లలు వద్దు అని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు చెప్తే మీరేమంటారో నన్న భయం ఒకవైపు,
నా కళని చంపుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటానేమో అన్న దుఃఖం మరోవైపు. ఏం చేయాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నానండి. నువ్వు చెప్పేది ఆయ్ అవునండి. పెదబాబ గారు జానకమ్మ గారు తప్ప మిగతా ఫ్యామిలీ ఫ్యామిలీ రేపు ఉదయాన్నే పక్కూరు గుడికి వెళ్తున్నామండి. ఎగిరిపోయాయే. ఆయ్ బాబోయ్ అవునా ఎందుకండి? ఎందుకని అంత అమాయకంగా అడుగుతావంటే బుర్ర తక్కుతాను. తిరగలన్నాక పిడికిలు ఉండడం ఎంత అత్తయ్య ఏదైనా ఆరోగ్య చేసిందంటే దాని వెనక ఏదో కమ్మ ఉండడం అంతే సహజం. మీరు సీరియల్ లో లేడీ విలన్ టైప్ అనుకుంటారు కానీ మీరు పెద్ద కామెడీ క్యారెక్టర్ అండి. లేకపోతే ఏంటండి? పెద్దమ్మగారు ఆలోచన ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా చెప్పండి? మీకు విషయం తెలుసా, మీరు చెప్పిన డైలాగే పెద్దమ్మగారు ఆలోచనకి పునాదులు. నేను చెప్పిన మాటలా? అవునండి. చెప్పడం ఎందుకు, ఫ్లాష్ కట్ ఇయ్యండి. మల్లికమ్మ గారు అక్కడ ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని నేను చెప్పింది నిజమే కదండి. కొత్తగా పెళ్లైన ముగ్గుడు పెళ్లాల మధ్య మాటామంతి ఏర్పడి బంధం అనుబంధం పెరగాలంటే కాస్తైనా ఏకాంతం ఉండాలి కదా. మన ఇల్లేమో కోటప్ప కొండ తిరణాల్లాగా ఎప్పుడు జనాలతో జాతరలాగే ఉంటుంది. ఆయన పిచ్చి కాకపోతే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అన్నట్టు గోడ మీద పిల్లల బొమ్మల్ని చూస్తే పిల్లలు పుడతారా ఏంటి? అంటే కొత్త జంటకి ఇంట్లో ఏ అందర్నీ గుడి పేరుతో బయటికి తీసుకెళ్తుందన్న మాట. అవిడేమైనా శివగామి అనుకుంటుందా? ఇదేమైనా మహిష్మతి సామ్రాజ్యం అనుకుంటుందా? అటే శాసనం, ఆవిడ వేసిందే ఆసనం అని ఆర్డర్లు వేయడానికి అందరూ వింటారేమో. ఈ మల్లికమ్మ జరిగితే జయభేరి, జరగకపోతే రణభేరి అన్నట్టు నేను గుడికి రాను. నేనింట్లో ఆవిడ నన్ను ఏం చేస్తుందో నేను చూస్తాను. ఇదే ఈ మల్లిక పిడి కొట్టి చేస్తున్న శపథం 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 శపథం. చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో అగ్నిపర్వతంతో పెట్టుకున్నట్టే. చెప్ప పెట్టకుండా నువ్వు ఊరికి పారిపోరా. నా నోటికి ప్లాస్టర్ వేయగలరు కానీ నా మాస్టర్ ప్లాన్ కి మాత్రం ప్లాస్టర్ వేయలేరు. ఏదో ఒక ఎత్తు వేస్తాను, గుడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటా. ఆ జానకి రామ్ ఏకాంతంగా ఉంటారా? వాళ్ళ ఏకాంతానికి అడ్డుకట్ట వేస్తానుగా. ఎవరో చూడలేదు. లడ్డూలు అబ్బా, బందర్ లడ్డూలు. బాల్ బాల్ జ్ఞానమ్మ, నువ్వు నన్ను స్వీట్లు తినకుండా పగలాపగలవు కానీ రాత్రి ఆపలేవు. ఒకవేళ నీకు మెలుపు వచ్చిందనుకో ఈయనెక్కడా అని ఆపలేవు. ఒకవేళ నీకు మెలుపు వచ్చిందనుకో ఈయనెక్కడా అని అటు ఇటు చూస్తావు. అక్కడ నీకు మంచినీళ్ళు చెంపు కనపడదు. పాపం మంచినీళ్ళకి వెళ్ళారేమో అనుకుని ఫీల్ అవుతూ నిద్రపోతుంటావు. నిద్రపో నిద్రపో. ఇది పట్టుకోండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు వస్తాను ఉండండి. అనగారు చీము చిట్టుక్కుమన్నా సరే అమ్మకి మెలకు వచ్చేస్తుంది, అందుకని కాగితం కదిలిన శబ్దం కూడా రావడానికి వీలు లేదు. సౌండ్ రావడానికి వీల్లేదని మీరే సౌండ్ చేస్తున్నారు.